ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ డేటా. ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC వారిది ఒక నోటిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ లాస్ట్ మంత్ పడింది, జూన్ 2 దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి July 2 ఫ్రెండ్స్. యాక్చువల్గా July 2 కానీ దీన్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఇప్పుడు ఇది July 8 వరకు ఉందన్నమాట, అంటే ఈరోజే ఫ్రెండ్స్ లాస్ట్ డేటు. సో మర్చిపోకుండా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే పోస్టులు కూడా 474 దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి పోస్టులు ఏమన్నా ఎక్కువే ఉన్నాయి. సో ఏజ్ కూడా 18 నుంచి 44 దాకా ఉంది. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో దీనికి ఏంటంటే, అప్లై చేసే ముందు మీరు ఆధార్ కార్డు కంపల్సరీ పెట్టుకోండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి SSC ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ రోల్ నెంబర్స్ ఇయర్ ఆఫ్ పాసింగ్ పర్సంటేజ్ అన్ని దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రిమినల్ ఎయిర్, క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్ ఇవి మీకు మీ సేవ ఈ సేవలు దొరుకుతాయి ఫ్రెండ్స్, అవి కూడా తీసుకోండి. సో పోస్ట్ వచ్చేసరికి మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనమాట. పోస్టులు 474 ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 44 దాకా ఉంది. సాలరీ కూడా బాగుంది సార్, బాగుంది ఫ్రెండ్స్. 24,440 రూపాయల నుంచి 71,510 రూపాయల దాకా ఉంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఫ్రెండ్స్, బ్యాచులర్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ అన్ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్స్. స్టాటిస్టిక్స్ ఉండాలంటున్నాడు విత్ మ్యాథమెటిక్స్, కానీ స్టాటిస్టిక్స్ యాజ్ ఎ పేపర్ వన్ ఆఫ్ ది 2 ఇయర్స్ ఆల్ 3 ఇయర్స్ యాజ్ ద కేస్ మేబీ యాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్స్. సో ఎకనామిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, కామర్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ వీటన్నింటిలో ఒక సబ్జెక్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ దీనికి. నెక్స్ట్ వచ్చరికి ఏజ్ మనం ఆల్రెడీ చూసాం కదా, 18 నుంచి 48. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చరికి TSPSC గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, మున్సిపాలిటీస్కి, కార్పొరేషన్స్ వాళ్ళకి ఒక 5 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఇచ్చారు ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఏజ్ అనమాట రిలాక్సేషను. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 ఇయర్స్ ఇచ్చారు, NCC వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు, SC ST BC వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారు, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఫీజు వచ్చరికి 200 రూపాయలు ఫ్రెండ్స్. అన్ని తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఫీజు 200 పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చరికి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తెలంగాణ స్టేట్ వాళ్ళు అయితే వాళ్ళు ఫీజు ఏం కట్టనవసరం లేదు ఫ్రెండ్స్. అన్ఎంప్లాయిడ్ పీపుల్ కూడా వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకుని ఉంటే మున్సిపాలిటీలో కానీ కమిషనర్ దగ్గర కానీ వాళ్ళు కూడా కట్టనవసరం లేదు ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఫీజు. వాళ్ళ ఏజ్ కూడా 18 నుంచి 44 మధ్యలో ఉన్నవాళ్ళు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా అవసరం లేదు. సో బీసీ ఎస్సీ ఎస్టీ అన్నట్లు ఎలా తెలుస్తుందంటే ఆ క్యాష్ సర్టిఫికేట్ తెచ్చుకొని ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఫీజు పడుతుంది ఫ్రెండ్స్ మీకు. నెక్స్ట్ సరికి మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చరికి అన్ని బ్యాంకులు కూడా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్, అది కింద ఉంటుంది, అది తర్వాత చూద్దాము. నెక్స్ట్ సరికి హైదరాబాద్ ఇంక్లూడింగ్ HMDA పార్ట్ 2 సెంటర్స్ ఫర్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏమేమి ఇచ్చాడు ఫ్రెండ్స్. తర్వాత ఇది కింద వస్తుంది అనుకుంటా మనకి, హౌ టు అప్లై అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది ఫ్రెండ్స్, తెలంగాణ TSPSC.gov.in అని. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఆ క్లారిటీ ఉంటుంది అక్కడ, ఆ క్లారిటీగా మీరు లోపల లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ ఏమేమి అప్లై చేసుకోవాలి ఏంటి అన్ని కనబడతాయి ఫ్రెండ్స్. సో టైం లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తాను ఫ్రెండ్స్. వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి, సో ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ మస్ట్ బీ కెప్ట్ రెడీ బై ది క్యాండిడేట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది వెరిఫికేషన్ అండ్ ఆల్సో అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ అప్లికేషన్. అప్లై చేసేటప్పుడు కానీ లేకపోతే ఈ అన్ని రెడీకి పెట్టుకొని క్యాండిడేట్స్ చేసుకోమని చెప్తున్నారు. ఆధార్ కార్డు, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, డిక్లరేషన్ ఆఫ్ ది అన్ఎంప్లాయిడ్, నెంబర్ ఆఫ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్. మీరు ఏమైనా జాబ్ చేసినట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు ఫ్రెండ్స్, NOC సర్టిఫికేట్ అంటారు దాన్ని. అది అయిపోయిన తర్వాత కమ్యూనిటీ గురించి, క్యాష్ సర్టిఫికేట్ ఒకటి, నాన్ క్రిమినల్ ఎయిర్ అంటే ఉన్న వాళ్ళ లేరు అనేసి ఒక క్రిమినల్ ఎయిర్, నాన్ క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్స్ ఉంటాయన్నమాట, అవి మనకి మీ సేవ ఈ సేవలు ఇస్తారు, అవి కూడా తీసుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి మెడికల్ సర్టిఫికేట్ ఒకటి, ఇది అవసరం అయితే అంటే మీరు ఏమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి కావాలి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ లీగల్ ప్రొవిజన్స్, గవర్నమెంట్స్ అది రిక్రూట్మెంట్ ప్రాసెస్, వేకెన్సీస్, రిక్రూట్మెంట్స్ ఇవన్నీ కూడా యాజ్ పర్ ది రూల్స్ ఇచ్చారని చెప్తున్నారు గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం. సో నెక్స్ట్ సరికి ఇవన్నీ లోకల్ క్యాండిడేట్స్కి, వాళ్ళకైతే అదర్ స్టేట్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, వాళ్ళకి తక్కువ రిజర్వేషన్ ఉంటుంది అనుకుంటే అది ఒకసారి చూడండి మీరు క్లియర్గా. నేనైతే మామూలుగా అంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే అంత టైం లేదు మనకి, ఈరోజు ఒక్కరోజే ఉంది, ఈరోజు రాత్రి 11:59 వరకు ఉంది ఫ్రెండ్స్ మనకి అది. సో అవన్నీ జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఈసారి పోస్ట్ వచ్చరికి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, పోస్ట్ వచ్చరికి జోన్లకు ఏమి ఉన్నాయి. సో జోన్ V అని ఇచ్చారు, అంటే 5, 6 అని. సో ఒకసారికి బ్రేకప్ ఆఫ్ ది ప్రొవిజనల్ వేకెన్సీస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మండల్ వెల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సబార్డినేట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అని పెట్టారు. సో దీనికి జోన్ 5, జోన్ 6 ఇచ్చారు ఫ్రెండ్స్. ఈసారికి OC గర్ల్స్ వచ్చరికి 63, ఉమెన్స్ వచ్చరికి జనరల్ వచ్చరికి 63, ఉమెన్స్ వచ్చరికి 30, BCA జనరల్కి 10, BCA ఉమెన్స్కి 3, ఇట్లా అన్ని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు అంత టైం లేదు ఒకటి చెప్పడానికి. సో ఓవరాల్గా అయితే జోన్ 5 నుంచి మనకి 195 పోస్టులు, జనరల్కి 134, ఉమెన్కి 61,
జోన్ సిక్స్ నుంచి 184 పోస్టులు జనరల్కి, 95 ఉమెన్స్కి ఇచ్చారు. టోటల్గా ఒకసారికి జోన్ ఫైవ్ నుంచి 295, జోన్ సిక్స్ నుంచి 279, అన్నీ కలిపి 474 పోస్టులు దాకా వచ్చాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ సబ్జెక్ట్ టు వేరియేషన్ బేస్డ్ ఆన్ ది ఇంటిమేషన్ బీయింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది అపాయింటింగ్ అథారిటీ. సో ఎవరైతే మనకి నోటిఫికేషన్ ఇచ్చారో వాళ్ళు ఇచ్చే మళ్ళీ ఫైనల్ డిసిషన్ బట్టి ఈ వేకెన్సీస్ అనేవి కొంచెం అటు ఇటు మారొచ్చు అని చెప్తున్నారు. సో అది నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ మోడ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని రకాల బ్యాంకులను యాక్సెప్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. లిస్ట్ ఏ బీసీడీ అని అట్లా ఇచ్చారు. సో వీటి నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 40 బ్యాంక్స్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ మనకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. మీరు ఎట్లయినా కట్టుకోవచ్చు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆన్లైన్ పేమెంట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, సో ఐఎంపీఎస్ ద్వారా కానీ అన్ని బ్యాంకుల ద్వారా పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడికి వస్తే మనకి ఛార్జర్ కూడా ఇచ్చారు ఎట్లా పడుతుంది ఏంటి అనేసి, ఒక 3 రూపీస్, 5 రూపీస్, 8, 12 డిపెండ్స్ అప్ ఆన్ ది బ్యాంక్ అనమాట. అలాగే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అయితేనేమో పర్సనైజ్ చేస్తున్నాడు, 1% ప్లస్ ట్యాక్సెస్ అని, అప్ టు 2,000 లోపు అయితే ఈ ఛార్జ్ అని ఎట్లా ఉంది ఫ్రెండ్స్, అవన్నీ ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. తర్వాత సబ్జెక్ట్ ఫ్రెండ్స్, అసలు ఏమేమి ఎగ్జామ్ ఉంటుంది, ఏంటి పరిస్థితి అంటే, పేపర్ ఉన్నసరికి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఫ్రెండ్స్. ఇది వచ్చరికి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 నిమిషాలకి 150 మార్కులు ఫ్రెండ్స్. సో చాలా టైం ఎక్కువ దొరికినట్టు ఫ్రెండ్స్ మనకి. ఇది పేపర్ 2 వచ్చరికి స్టాటిస్టిక్స్ ఫ్రెండ్స్. ఇది కామన్ ఫర్ ఆల్ డిగ్రీ లెవెల్ అన్నాడు. అది కూడా అంతే, 150 క్వశ్చన్లు, 150 నిమిషాలకి 150 బిట్లు ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అంటే చాలా ఎక్కువ టైం మనకు దొరికినట్టు ఇప్పుడు 150 నిమిషాలు అంటే. అలాగే ఇప్పుడు సిలబస్ వచ్చరికి పేపర్ ఉన్న జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఏమేమి ఉంటుందంటే, కరెంట్ అఫేర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చరికి అండ్ ఈవెంట్స్ అనేది పెట్టాడు. జనరల్ సైన్స్, ఇండియన్ అచీవ్మెంట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకనామీ ఆఫ్ ది ఇండియా అండ్ తెలంగాణ, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆఫ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పోలిటీ విత్ ఏ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, సొసైటీ, కల్చరల్ హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ ది తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేటు, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంటు, హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ మూమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్హుడ్, లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా సిలబస్లో వస్తాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చరికి కామన్ ఫర్ ఆల్, అందరికీ డిగ్రీ లెవెల్ ఉన్న వాళ్ళకి ఇంట్రడక్షన్స్ స్టాటిస్టిక్స్, అసలు స్టాటిస్టిక్స్లో ఏమేమి ఉంటాయి, సో మెజర్ ఆఫ్ ది సెంట్రల్ టెండెన్సీ, డిస్ప్రెషను, స్క్యూనెస్ అండ్ కట్టెసెస్ అని ఇట్లా ఇచ్చారు ఫ్రెండ్స్. ప్రాబిలిటీ ఒకటి, కాన్సెప్ట్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ అంట. సో ఇవన్నీ కూడా మనకు ఉండే సిలబస్ ఫ్రెండ్స్. బేసిక్ ఆఫ్ కంపేర్స్ కూడా ఉంది. సో దాంట్లో ఎండ్ అంటే ఏంటి, ఓవర్ అంటే ఏంటి, ఎన్ని గేట్స్ అంటారు ఫ్రెండ్స్ వీటిని మనకి చదువుకున్నట్టుగా. అది మీరు ఆల్రెడీ సిలబస్ ఉంది కాబట్టి మీకు అర్థమవుద్ది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చరికి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్ ఏంటి, ఏం చేయాలి, ఎలా ఉంది అని జాగ్రత్తగా చదవండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ నోటిఫికేషన్ జాగ్రత్తగా చూసిన తర్వాత ఈ ఆధార్ కార్డు, ఆ సర్టిఫికేట్స్, పర్సంటేజెస్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ దగ్గర పెట్టుకొని అప్పుడు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈసారికి క్యాస్ట్ ఫ్రెండ్స్ అంటే సబ్ క్యాస్ట్ అనమాట, షెడ్యూల్ ఎస్సీ వచ్చరికి షెడ్యూల్ క్యాస్ట్ వచ్చరికి ఇన్ని రకాల క్యాస్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఎస్టీ లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, దాంట్లో కూడా ఇన్ని రకాల క్యాస్ట్లను మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటాం. ఇక్కడికి వచ్చరికి బీసీ గురించి, బీసీఏ, బీసీడిఈ అని ఉంటాయి ఫ్రెండ్స్. సో అన్ని గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ సిడి డివైడ్ చేస్తారు ఈ వరకు, ఐదు వరకు. సో ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మీరు అయితే ఖచ్చితంగా అప్లై చేయని వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 500-474 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది చాలా ఎక్కువ పోస్టులు అని చెప్పాలి ఈ టైంలో. ఈ సాలరీ కూడా బాగుంది ఫ్రెండ్స్ వీటికి. సో వేకెన్సీస్ బాగున్నాయి, ఈ పోస్టులు బాగున్నాయి, డిగ్రీ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఫీజు కూడా తక్కువ. సో మీరు ఏమన్నా మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయినా అన్ఎంప్లాయ్మెంట్ అయినా కానీ వాళ్ళకి ఫీజు కూడా లేదంటున్నారు. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒకసారికి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ ఒకసారికి అక్టోబర్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ డేటు, సారీ ఫ్రెండ్స్, సెప్టెంబర్ 2, 2018 ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్ ఒకసారికి. సో మంచి టైం ఏముంది మనకి, ఇది జూలై కాబట్టి ఆగస్టు సెప్టెంబరు ఆల్మోస్ట్ 2 మంత్స్ టైం ఉంది ఫ్రెండ్స్ మనకి. సో గెట్టింగ్ ప్రిపేర్ అయితే మనకి ఈజీగా జాబ్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి నోటిఫికేషన్స్ మరెన్ని కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీని ద్వారా ఏంటంటే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి కానీ ల్యాప్టాప్కి డెస్క్టాప్కి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. దాని ద్వారా మీరు వెంటనే అందరికంటే ముందే మా నోటిఫికేషన్ చూడొచ్చు, అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.